వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఒక సెన్సేషనల్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కేరళలో బయటపడింది న్యూస్, విదేశాల్లో ఉండే అత్యంత విచ్చలవిడితనానికి అత్యంత దుర్మార్గమైన ఒక కల్చర్ ఇప్పుడు కేరళలో బయటపడింది. అదే జీవిత భాగస్వామిని, జీవిత భాగస్వామిని సెక్సువల్గా ఇతరులతో షేర్ చేసుకోవడం. నిజంగా ఇది చెప్పడానికే చాలా విచిత్రంగా, సిగ్గుగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. మన భారతదేశంలో స్త్రీని, ఇంటి భార్యని ఒక గృహలక్ష్మిగా చూస్తాము, ఇంటికి దేవతగా చూస్తాము. అట్లాంటి భార్యల్ని ఇతరులతో ఎక్స్చేంజ్ చేసుకునే ఒక దుర్మార్గమైన కల్చర్ ఇప్పుడు కేరళలో బయటపడింది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని కరుకాచల్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు, ఒక గ్రూప్, తన భర్తతో ఉన్న కొందరు వ్యక్తులు కలిసి తన భర్త ఇతరుల దగ్గరికి వెళ్ళాలని భార్యపై గట్టిగా ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని భరించలేక ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఇంత దుర్మార్గం, ఈ కల్చర్ మన ఇండియాలో లేదు. గతంలో చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. ఆరుషి మర్డర్ కేసు సమయంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి, కానీ అది నిరూపితం కాలేదు. మళ్ళీ అదే ఆరోపణ, అదే కల్చర్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కేరళలోని కొట్టాయం జిల్లాలో బయటపడింది. పోలీసులు మొత్తం 7 మీద, ఆ సదరు బాధితురాలు ఎవరైతే మహిళ ఉన్నారో, మహిళ భర్తతో పాటు మరో 6 వ్యక్తుల మీద పోలీసులు, కరకాచల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు వాళ్ళ ఆ 7 వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారించారు. వాళ్ళ దగ్గర చాలా గ్రూపులు, వాళ్ళకు వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపులతో పాటు టెలిగ్రామ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో దాదాపు 1000కి పైగా జంటలు ఈ దుర్మార్గమైన కల్చర్లో ఉన్నాయని, 1000కి పైగా జంటలు ఆ గ్రూపులో ఉన్నాయని తేలింది. ఇది నిజంగా కేరళలో అత్యంత ఎడ్యుకేటెడ్ ఉన్న రాష్ట్రంగా కేరళను పోలుస్తారు. అట్లాంటి ఎడ్యుకేటెడ్ స్టేట్లో ఈ దుర్మార్గం బయటపడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కరుకాచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఇందులో ఒక 25 మందిని ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. ఆ 25 మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ కల్చర్ ఉందా ఇండియాలో? మన భారతదేశంలో స్త్రీని దేవతగా చూస్తాము, స్త్రీని ఒక గొప్ప ఈ గృహలక్ష్మిగా చూస్తాము. ఎక్కడ మహిళల్ని గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని మనం గొప్పగా చెప్తాము. అటువంటి భారతదేశంలో, అటువంటి మన దేశంలో ఇటువంటి దుర్మార్గమైన, అంటే తన భార్యను ఇంకొక వ్యక్తితో లైంగికంగా షేర్ చేసుకోమని చెప్పడం, బెడ్ షేర్ చేసుకోమని చెప్పడం, ఇది ఒక దుర్మార్గమైన కల్చర్. ఈ కల్చర్ గురించి తెలుసుకుంటేనే ఒళ్ళు గగులు పడుతుంది, కోపం వస్తుంది ఎవరికైనా. నిజంగా ఇంత దుర్మార్గమా? కేరళలో బయటపడ్డ ఈ స్కామ్ గురించి ఇప్పుడే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతవరకు ఈ సెక్స్ రాకెట్లో ఎంతమందికి సంబంధాలు లేని, నిజంగా పోలీసులు వెలికి తీసిన అంశాల్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా గొప్ప వ్యక్తులు, సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తులు ఈ సెక్స్ రాకెట్లో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ గుట్టు మొత్తం ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నార్త్ ఇండియాలో ఆరుషి అని ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. ఆరుషి మర్డర్ కేసుకి కూడా ఇదే ఇటువంటి ఒక కల్చరే కారణమని గతంలో చాలాసార్లు చర్చలు జరిగాయి. ఆ తర్వాత అనేక కేసుల్లో, ఒకటి రెండు కేసుల్లో ఇట్లాంటి కల్చర్ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు కేరళలో, దక్షిణ భారతదేశంలో ఈ దుర్మార్గం ఇవాళ కేరళలో వెలుగు చూసింది. ఈ కల్చర్ చాలా చోట్ల ఉందా అనే అనుమానాలు కలిగిస్తోంది. నిజంగా భార్యలు మార్చుకున్న సంస్కృతి ఏంది విచిత్రంగా? ఇది ఎక్కడికి కల్చర్? విదేశాల్లో గతంలో చాలా ఇంగ్లీష్ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇది ఇంగ్లీష్ సినిమాల్లో కనిపిస్తుంది. అంటే వైఫ్ చేంజ్ చేసుకోవడం, లేకపోతే ఇళ్ళలో ఏదో పార్టీలు చేసుకుంటూ, పార్టీలప్పుడు ఏదో కోట్లు మార్చుకోవడం, ఇట్లాంటివి చాలా చూసాము. కానీ ఆ కల్చర్ రియల్ లైఫ్లో నిజంగా ఇవాళ మన కేరళలో బయటపడిందంటే దీన్ని మనం భరించగలమా? ఇది ఎంత దుర్మార్గమైన కల్చర్! ఈ కల్చర్ గురించి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఇందులో దాదాపు ఇప్పటివరకు 25 మందిని గుర్తించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆ 25 మందిలో కొంతమంది అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా ఏంటంటే అసలు ఏంటిది కేరళలో ఇంత పెద్ద భారీ సెక్స్ ర్యాకెట్ బయటపడడం చాలా సెన్సేషనల్గా మారింది. నిజంగా పోలీసులు, కరుకాచల్ పోలీసులు ఈ కేసులో ఎంతమంది దోషుల్ని వెలికి తీస్తారు? ముసుగు కప్పుకొని, పెద్ద మనుషుల రూపంలో ముసుగు కప్పుకొని సమాజంలో గొప్ప వ్యక్తులా చలామణైతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని ఎందుకు తెలుస్తుంది. వాళ్ళందరిలో ఎంతమంది వెలుగులోకి వస్తారు, వాళ్ళ నిజస్వరూపాలు ఎంత ఎప్పటివరకు బయటపడతాయి అనేది వేచి చూద్దాం. నిజంగా ఈ కల్చర్ని భరించలేము. ఎవరు మాట్లాడుకోవడానికి, కనీసం చెప్పడానికి కూడా సిగ్గనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తుల్ని మనం కేరళలో ఇట్లాంటి సెక్స్ రాకెట్ చూడడం, నిజంగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇది కొట్టాయం జిల్లాలోని కరుకాచల్
భద్రాచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో ఈ దుర్మార్గపు కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఈ కల్చర్ పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే సెన్సేషనల్ గా మారుతుంది ఈ వార్త. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించి ఈ కేసు రేపటి నుంచి అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యక్తులని వెలికి తీసుకొస్తుంది, ఎటువంటి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది, మేకవన్న పులు లాంటి వ్యక్తులు ఎంతమందిని ఈ రాకెట్ బయట వెలికి తీస్తుందని వేచి చూద్దాం.